मम फोटोग्राफर भाई वंदे परमानंद माधवम राजाधिराजाय प्रसन्न साहिने नमो वयम वैष्णवनाये कूर्महे व्याजायेति ब्रह्मकर्मसवारभे ओम भुवः ओम जनः ओम देवताभ्यो नमः वंदे पंकजलोचना सुखघना स्वामी जगत्पादना पूजे ब्रह्म सनातना षोडशदेवताभ्योनमःमंगलमांगल्ये शिवे सर्वात साधिके शरण्येव जय विघ्नरायाः हरतिं वाळुदोषपूर्णाः स्वच्छन्दव्याहारिकानन्दभरिताः देवदेव चौधरी ओके
పతకంపై నా స్వీయ దర్శకత్వంలో నేను చేస్తున్న ఈ పదవ సినిమా సింధూర సినిమాకు ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ శ్రేయాభిలాషులకు ప్రజాప్రతినిధులకు ఇది సింధూర హర్రర్ ప్లస్ కామెడీ. ఇందులో కొత్త హీరో హీరోలతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు, పాత వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. 5 పాటలు ఉంటాయి. ప్రస్తుతం కంపోజింగ్ జరుగుతుంది. సాకేత్ సాయిరావు మ్యూజిక్ డైరెక్షన్లో కంపోజ్ జరుగుతున్నాయి సాంగ్స్. త్వరలో రికార్డింగ్కి వెళ్తాము. ఇదొక ఫ్యామిలీ డ్రామా. దీంట్లో ప్యారలల్గా రెండు కథలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో స్టూడెంట్, ఒక హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అశోక్ రాయల్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అతనికి ఫస్ట్ సినిమా. దీని ద్వారా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు హీరోగా. హీరోయిన్లుగా అవంతిక, కీర్తిక అని కొత్త హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. ముగ్గురిని నేను ఆడిషన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా బాగా యాక్ట్ చేశారు. అందుకోసం దీనిలో వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను ఆశీర్వదిస్తున్నాను వాళ్ళకి. అలాగే ఈ సినిమాకు ఎడిటింగ్ సురేష్ గుల్లపల్లి, సినిమాటోగ్రాఫర్ అమర్నాథ్, విశ్వనాథ్ అని ఒక ఇద్దరు ఒక జంటని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఒక హలో సినిమా చేశారు. ఇది ఉమ్మడి అంటే ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా, సినిమాటోగ్రాఫర్స్గా ఇద్దరు. ఫైట్స్ అవినాష్ స్టాలిన్, కోరియోగ్రాఫీ వేణు రాక్ అండ్ గోరా అనే కోరియోగ్రాఫర్ చేస్తున్నారు. ఈ రోజు నుండి ఒక 25 డేస్ ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇప్పుడు బాజ్పేయికి షిఫ్ట్ అయ్యి అక్కడ నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 10 to 15 డేస్ గ్యాప్ తీసుకొని సెకండ్ షెడ్యూల్ అంటే 2 షెడ్యూళ్ళలో సినిమా పూర్తి చేస్తాము. ఒక 3-4 నెలలలో సినిమా ఫినిష్ చేసి ఒక 5-6 నెలల్లో 5 మంత్స్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. I want to thank media people who came here and I want to thank sir for giving me such an opportunity. Thank you sir. And I want to thank for my co-stars, and I want to especially thank to my mom and my dad. Thank you sir. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తిక. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్. నేను అసలు వస్తా అనుకోలేదు ఇక్కడికి. ఇంతవరకు నా ఏమే వేరు, మా ఫాదర్ వల్ల నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి మంచి కెరియర్ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్కారం. సో సింధూర ఆ మూవీ టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీకి హీరోయిన్గా నన్ను తీసుకున్నందుకు పులి అమృత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే పులి అమృత్ డైరెక్టర్ గారికి, పరిచయం చేసిన డైరెక్టర్ మూవీ డైరెక్టర్ సాకేత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ మూవీ విజయవంతంగా కంప్లీట్ కావాలని, సో మీ అందరు ఆశీస్సులు నాకు మాకు బ్లెసింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. సాయసింధు క్రియేషన్స్ బ్యానర్ మీద సింధూర సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. ఇది అమృత్ గారి కెరియర్లో ఇది 10th ఫిలిం, నా కెరియర్లో 19th ఫిలిం. ఇట్స్ గుడ్ జానర్. యాక్చువల్లీ కామెడీ హారర్ జానర్ ఇది. దీనిలో కామెడీ ఎలా ఉంటుందో హారర్ కూడా అలా మిక్స్ చేశారు. నాకు లైన్ చెప్పినప్పుడు నేను సార్తో చెప్పాను, బాగుంది ఇది, మంచి క్లిక్ అవుతుంది, ఎందుకంటే ఈ రోజుల్లో ట్రెండ్ ప్రస్తుతం అలా నడుస్తుంది. ఇంకొకటి, ఈ ఫిలిం సంబంధించిన
మ్యూజిక్ డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్కోప్ ఉంది అండ్ వీఆర్ హ్యావింగ్ 5 సాంగ్స్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ ప్రొడక్షన్ మా ప్రొడక్షన్ మేనేజర్ రామకృష్ణ హరి గౌరవనీయులు పెద్దండలి చైర్మన్ గారు శ్రీ గారు నా 10వ సినిమా సింధూర స్వామిగౌడ అన్న గారు క్లాప్ కొట్టి ఆశీర్వదించి హరికృష్ణ అన్న గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది మన ఉద్యమ నాయకుడు ప్రజానాయకుడు స్వామిగౌడ అన్న గారికి ఫస్ట్ ఇక్కడ సన్మానం చేసినప్పుడు చాలాసేపు మాట్లాడారు ఆయనకు సినిమా రంగంతో ఉన్న అనుబంధాన్ని డీటెయిల్గా అప్పుడు వివరించారు మాకు మా అందరం తెలుసుకున్నాం స్వామిగౌడ అన్న గారు కూడా సినిమా రంగంతో పరిచయం ఉన్నదన్న విషయం అప్పుడు బాగా అర్థమైంది కాబట్టి అన్నగారు మా చూడంగానే పెద్ద పిల్లలాగా అనిపిస్తుంది అన్న అన్నం చూడగానే అన్నగారు వచ్చి ఆశీర్వదించడం మా సాయి సింధు క్రియేషన్స్ యూనిట్ అందరికీ శుభ సూచకంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అన్న అట్లాగే పాత స్మృతులు గుర్తుకొస్తున్నాయి 1990s ఆ టైంలో నేను సినిమా రంగానికి వద్దామని డైరెక్టర్ అవుదామని హనుమకొండ టు హైదరాబాద్కు కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్లో అటు ఇటు చక్కర్లు కొడుతున్న టైంలో ఒక వ్యక్తి కాకతీయ యూనివర్సిటీలో ఎప్పుడు చూసినా చేతిలో పుస్తకము ఎప్పుడు చూసినా లైబ్రరీలో హాస్టల్లో క్యాంటీన్లో భోజనానికి వెళ్ళినా చేతిలో బుక్ కనబడుతుండేది ఆయన మాట్లాడితే ఆ టైంలోనే స్టూడెంట్లలో మాట్లాడితే అనర్గంగా మాట్లాడేవాడు అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉండేది మేము ఆశ్చర్యపోయేవాళ్ళం ఆయన భారతీయ సినిమానే కాదు ప్రపంచ సినిమాను అధ్యయనం చేసిన వ్యక్తి సినిమా సబ్జెక్టులో డీప్గా అవగాహన ఉన్న వ్యక్తి ఆయన ఎవరో కాదు ఇటీవలనే జాతీయ సాహిత్య రత్న అవార్డు అందుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ అన్న మామిడి హరికృష్ణ గారు ఆయన వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసి నన్ను ఆశీర్వదించినందుకు హరికృష్ణ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నా శ్రేయోభిలాషులు మిత్రులు హీరో నూతనంగా ఇంట్రొడ్యూస్ అవుతున్న హీరో హీరోయిన్స్ అశోక్ రాయల్ హీరో అవంతిక కీర్తిక అవంతిక కీర్తిక అశోక్ రాయల్ ఈ ముగ్గురిని ఈ సింధుర ద్వారా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇది 10వ సినిమా నా గత సినిమాలు పెద్దగా పేరు రాకపోవచ్చు కానీ గర్వంగా చెప్తున్నా నాకు లాస్ కాలేదు నేను అట్లాగే 10వ సినిమా చేస్తున్నానంటే నేను ఒక ప్లాన్డ్గా వెళ్తున్నాను కాబట్టి నేను స్లోగా సినిమా చేయగలుగుతున్నాను విజయవంతంగా రిలీజ్ చేసుకోగలుగుతున్నాను అన్న అన్నాడు స్వామిగౌడ అన్న అది ఏమై అందరు పిలుస్తున్నారు క్లాబ్ కొట్టిస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అవుతా లేదా అన్నాడు స్వామిగౌడ అన్న మీ ఆశీర్వాదంతో 5 నెలల్లో సినిమా పూర్తి చేసి నేను విడుదల ఈ సినిమాని విడుదల చేస్తానని మీ ఆశీర్వాదం పొందుతానని నేను అనుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ ఈరోజు సింధూర సినిమాకు క్లాబ్ కొట్టడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందు అమృత గారికి అదేవిధంగా నా మిత్రుడు తెలంగాణ రాష్ట్రంలో కల్చరల్ విభాగాన్ని హరికృష్ణ గారికి మామిడి హరికృష్ణ గారికి అదేవిధంగా నూతనంగా ఈ సినిమాకు పరిచయం ఇస్తున్నటువంటి హీరోయిన్లు చక్కటి అశోక్ రాయల్ స్మిత అవంతిక కీర్తిక చక్కటి ముఖవర్చస్సుతోటి
ఉన్నటువంటి ఈ పిల్లలు మంచి అనుభవంతో ఉన్నటువంటి 10 సినిమాలు చేసిన అనుభవంతో ఉన్నటువంటి డైరెక్టర్ గారి చేతుల్లో ఉన్నారు కాబట్టి వారికి చక్కటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ సినిమా రంగం చాలా మంది అన్నట్టుగా బయట మాట్లాడుకునేటట్టుగా సినిమా రంగం నుంచి ప్రపంచానికి సందేశం పంపించేటటువంటి గొప్ప శక్తి సినిమా రంగానికి ఉంది కొన్ని వందల సంవత్సరాలు కష్టపడితే కూడా సందేశాన్ని ఇవ్వలేం గాని సినిమా రంగం నుంచి ఘనమైనటువంటి సందేశాన్ని గట్టి సందేశాన్ని పంపేటటువంటి శక్తి ఈ సినిమా రంగానికి ఉంది ఈ సమాజంలో కరువును రూపమాపడానికి గాని లేదా సమాజంలో వరకట్నం రూపమాపడం కోసం గాని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపమాపడం కోసం గాని డైరెక్టర్లు రైటర్స్ కంకణం కట్టుకొని ఆ సందేశాన్ని పంపగలిగితే సమాజ వాగుకు బాగుపడేటటువంటి అవకాశం ఈ సినిమా రంగానికి ఉంది ఆ విధమైనటువంటి సందేశాన్ని మేము ఎన్ని ఇంకుడు గుంతలు కొట్టినా మా ఇంకుడు గుంతలు ఎవరు చూడరు కానీ సినిమా రంగంలో హీరోయిన్ పెట్టి ఇంకుడు గుంతలు కొట్టిన తర్వాత బోర్ ఇండియా ఊరు సశ్యామలమైనట్టు చూపిస్తే తెల్లారి నుంచే ఎక్కడికక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం ప్రారంభమవుతుంది అంటే సినిమా రంగ సందేశం అనేది ఆ మీడియా ద్వారా ఎక్కువ వ్యాప్తిలోకి వస్తుంది అందువల్ల ఈ సినిమా రంగం ద్వారా పంపించే సందేశం అమృత గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు సినిమా తీసేటప్పుడు సమాజ బాగు కోసం కూడా ఒక సందేశాన్ని ఇవ్వండి దాంట్లో అటువంటిప్పుడు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఎంతప్పుడు కూడా సినిమా 2 గంటలు చూసి వెళ్ళిపోతారన్న భావన నుంచి పక్కకు జరిగి ఖచ్చితంగా సినిమాలో ఉన్న సందేశాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు కళకు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ బొంబాయి మహారాష్ట్ర ఎక్కడ హద్దులు అనేటివి లేవు కళకు హద్దులు ఉండవు ఏ కళకు కూడా హద్దులు ఉండవు అందుకే ఈ కళ గాలి లాంటిది గాలికి ఏ విధంగా హద్దులు లేవో దీనికి కూడా హద్దులు లేవు ఇది స్వేచ్ఛగా వివరిస్తుంది అందుకోసమే దీనికి హద్దులు క్రియేట్ చేయకుండా మన ఆంధ్ర మిత్రుల దగ్గర ఉన్నటువంటి కళాత్మక శక్తి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా మనం నేర్చుకుందాం కళలో ముందుకెళ్దామని చెప్పి నేను భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాత్మక దృష్టితోటే చూస్తూ ఉంది ఎక్కడ కూడా హద్దులు నిర్ణయించలేదు కళకు హద్దులు లేవు కాబట్టి అందరూ కలిసి పనిచేసి ఈ సినిమా విడుదలకు ప్రయత్నం చేయాలని అదేవిధంగా నేను అమృత గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు 10 సినిమాలు తీసిన అనుభవం ఉంది కాబట్టి ఇంకా మీ కొత్త అనుభవాన్ని రంగరించి మీరు ఇందులో విజయవంతం కావాలి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా విజయవంతం కావాలి ఈ సినిమా విజయవంతమై ఈ పిల్లలకు కొత్తగా వచ్చినటువంటి నటీనట వర్గానికి ఇంకా ముందు అనేకమైన సినిమాలు వచ్చి వారి భవిష్యత్ బాగుండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈనాటి సింధూర సినిమా సింధు క్రియేషన్స్ ద్వారా వస్తున్నటువంటి సింధూర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ చెప్పి ఒక కొత్త ఆశకి కొత్త ఒక చిగురు లేసిన ఆశకి శ్రీకారం చుట్టిన మా అందరి అన్న ఉద్యోగిగాను ఉద్యమంలోనూ అద్భుతమైన పాత్ర పోషించి ఎంతోమందిని నడిపించే ఉర్రు తొలగించి ఉత్సాహపరిచినటువంటి మా అందరి అన్న ఈ అమృత్ చేసుకున్న అదృశ్యంగా నేను భావిస్తున్నా అందుకు కనకమామిడి స్వామి గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న ఎందుకంటే మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొదటి గొప్ప వ్యక్తి వరణ ఉండరంటే పదవి పరంగా హోదా పరంగా మర్యాద పరంగా మనసు పరంగా అది ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తర్వాత మన స్వామి గౌడ్ సారే సో అంతటి పెద్ద మనిషి అంతటి పెద్ద మనసున్న మనిషి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించడం అనేది ఇది దాదాపు 50% సక్సెస్ అయినట్టే మంచి ఆశీర్వాదం ఉన్నట్టు లెక్క రెండవది సినిమా గురించి చాలా తాపత్రయపడుతూ తండ్లాడపడుతున్న సందర్భాలు ఇవి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు నటీనటులు ఉన్నారు కెమెరామెన్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఈవెన్ ఎస్ఎఫ్ఎక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ చేయగలిగినటువంటి అద్భుతమైన గ్రాఫికల్ డిజైనర్స్ ఉన్నారు మన దగ్గర సో వీరందరూ కూడా ఇప్పటి వరకు గత 85 ఏళ్ల తెలుగు సినిమాకు సంబంధించి ఎప్పుడు తెర వెనుక ఉండి పనిచేసిన వాళ్ళే కానీ అంతగా క్రెడిట్ ఎప్పుడు రాలేదు వేరువేరు కారణాల వల్ల కానీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సినిమా పరంగా మనకంటూ ఒక ప్రత్యేకత ఇప్పటికే చూడండి మీరు ఒక హరీష్ శంకర్ ఒక సంపత్ నంది ఒక మధురా శ్రీధర్ రెడ్డి
సో వీళ్ళందరూ కూడా మేకర్స్. సరే హీరోలకు ఎప్పుడు కానీ సినిమాకున్న గొప్ప విశేషం ఏంటంటే తెర వెనుక ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా చేసినా కొంతమందికి మాత్రమే పేరు వస్తుంది, తెర మీద ఉన్న వాళ్ళకి మాత్రమే కంప్లీట్ క్రెడిట్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇదొకటి జరుగుతోంది, ఇది దానికి మనం అనివార్యంగా ఏమీ చేయలేము. కాకపోతే దాని తెర వెనుక ఉండి క్యారెక్టర్స్ని కథలని అన్ని సృష్టిస్తున్న అత్యంత కీలకమైన వ్యక్తులంతా తెలంగాణ వాళ్ళే. ఒక నరసింహారావు గారు, ఒక అల్లాని శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక జాతీయ స్థాయిలోనే తెలంగాణ సినిమాకు, తెలుగు సినిమాకు గొప్ప పేరును తీసుకొచ్చారు. కంచె సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. సో మనం అంటుంటాం ఒక్క ఈ రెండు అవార్డులేనా తెలంగాణ తెలుగు సినిమా మొత్తం భారతదేశ సినిమా చరిత్ర 102-103 సంవత్సరాల భారతీయ సినిమా చరిత్రలో బాలీవుడ్ తర్వాత హిందీ సినిమాల తర్వాత అత్యధిక సినిమాలు నా బిడ్డ బి నరసింహారావు గారు ఉన్నారు తెలంగాణ బిడ్డ. సో అలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుని అంటే రియలిస్టిక్ సినిమాలు, ఎంటర్టైనింగ్ సినిమాలు, సరదాగా కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలు, కామెడీ యాక్షన్ సినిమాలు, ఎన్ని జానర్స్ అయితే ఉన్నాయో అన్ని జానర్స్లో వచ్చే సినిమాలతో పాటు మనము మనదైన గొంతుకని వినిపించేటువంటి ఒక మంచి సినిమాలని, సందేశాత్మక చిత్రాలని, జాతిని జాగృతం చేసేయగలిగే సినిమాలని తీస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇంతకుముందే స్వామిగౌడ్ గారు చాలా చక్కగా చెప్పారు, సినిమాకి ఉన్న ఇంపాక్ట్ ఏంటో చెప్పారు, దాని ప్రభావం ఏంటో చెప్పారు. సో ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఒక సందేశం, ఒక మంచితనం, ఒక మంచి సామాజిక ఉద్దీపన కలిగించేటువంటి విషయాన్ని కనుక చేయగలిగితే ఇప్పుడు ఎన్ శంకర్ గారు కానీ, మిగతా డైరెక్టర్స్ కానీ, పులి అమృత్ గారు కానీ, ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సంఘకుమార్ ఉన్నాడు, ఆయన కూడా హీరోగా సినిమాల్లో చేశాడు. సంగీశెట్టి దశరథ గారు ఉన్నారు, నిర్మాతగా చేశారు. అల్లాని శ్రీధర్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తే బాగుంటుందనే ఒక చిన్న సూచన చేస్తూ ఇదే సమయంలో సింధు సినీ క్రియేషన్స్ ద్వారా ఏర్పడుతున్నటువంటి సింధూర సినిమా ద్వారా నటీనటులుగా పరిచయం అవుతున్న అవంతిక, కీర్తిక అండ్ రాయల్, అశోక్ రాయల్, మీ ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కొత్త తరం, కొత్త ఆలోచనలు, కొత్త రాష్ట్రం, కొత్త పాలన అండ్ కొత్త సినిమా, ఇది కావాలి మనకి. ఈ కొత్త సినిమా తీస్తున్న క్రమంలో పులి అమృత్ నిజంగా నాకు దాదాపు కాకతీయ యూనివర్సిటీ 1990s నుంచి చాలా పరిచయం. ఎంత ప్యాషనెట్గా ఉండేవాడంటే అంత ప్యాషనెట్గా ఉండేవాడు. ఆశ్చర్యపోయేవాళ్ళం మేమంతా, ఏంటి అసలు ఈయన సినిమా గురించి ఇంత వెర్రిగా ఉన్నాడు, పరిగెత్తేవాడు, వెనక్కి వెళ్ళేవాడు, పొద్దున 5 గంటలకు ట్రైన్ అంటే 5 గంటలకు పరిగెత్తేవాడు, ఏంటంటే హైదరాబాద్లో ఫలానా వారితో అపాయింట్మెంట్ ఉంది, కీలకమైన వ్యక్తి సినిమా రంగానికి సంబంధించి అలా చేసేవాడు. సో ఆ ప్యాషన్తో ఆయన ఇప్పటివరకు 10 సినిమాలు చేశాడు.